ఇలాంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న ఒక సినిమాకి వస్తే చాలా లాక్స్ ఉంటాయి, అండ్ డైరెక్టర్ కూడా చాలా ఇంటెలిజెంట్ అయి ఉండాలి బేసిక్గా, బికాస్ ఆ లాక్స్ అన్నిటిని క్లియర్ గా ఓపెన్ చేయాలి. సో అది ఇంపార్టెంట్. అంటే దిస్ ఫిల్మ్ వి స్టార్ట్ రివీలింగ్ ఎవ్రీథింగ్ అండి, మధ్యలో ఎవ్రీథింగ్ అన్ని అప్పటికప్పుడు రివీల్ అవుతూనే వెళ్తుంటాయి. ఇట్స్ నాట్ దట్ అట్ వన్ స్పాట్ వి రివీల్ ద హోల్ ఫిల్మ్, అలా ఉండదండి. బిట్స్ అండ్ పీసెస్ గా రివీల్ అవుతూనే ఉంటుంది ఫిల్మ్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ అంటే ఈ ఫిల్మ్ బేసిక్ గా మా డైరెక్టర్ గారి నిజ జీవితంలో జరిగిన స్టోరీ. అట్లీస్ట్ ఐ కెన్ సే 50% ఆయన జీవితంలో జరిగింది. ఓకే, లిటిల్ బిట్ డిఫరెంట్ గా వి టేక్ ద లిబర్టీ ఆఫ్ ట్రైయింగ్ టు ఎన్హాన్స్ ద సీన్స్. అంటే 50% అంటే దీంట్లో రొమాన్స్ ఎక్కువగా కనిపించింది అండ్ థ్రిల్లింగ్ కనిపించింది. ఏది ఆయన లైఫ్ లో జరిగింది, రొమాన్స్ థ్రిల్లింగ్? 50% ఐ డోంట్ నో, లైక్ ఏ 50% జరిగింది అంటే ద స్టోరీ పుట్టడం అండ్ అలా రైట్ ఆయన జీవితంలో జరిగిందే, హీ పోర్ట్రేడ్ ఇట్ జరిగింది. సో జనరల్ గా ఈ ఫిల్మ్ చూస్తే అందరికీ ఉంటుంది ఇది. ఆఫ్టర్ యూ వాచ్ ద ఫిల్మ్ యూ నో ఎవ్రీవన్ వుడ్ డెఫినెట్లీ కనెక్ట్ టు ఇట్ బికాస్ ఇట్ డెఫినెట్లీ హ్యాపెన్స్ టు యూ ఇన్ యువర్ లైఫ్. బట్ ఓన్లీ థింగ్ ఇస్ యూ డోంట్ టాక్ అబౌట్ ఇట్. మనం మాట్లాడుకోం, ఏమో మాట్లాడితే ఏమంటారు, వద్దులే మనలో ఉంచేసుకుందాం అనుకునే ఒక టాపిక్ అండి. సో ఈ ఫిల్మ్ని ఆయన ఆయనకు వచ్చింది అండ్ హీ మేడ్ ద హోల్ స్టోరీ ఆఫ్ ఇట్ అండ్ వాట్ ఇఫ్ ద క్యారెక్టర్ ఇస్ అ క్యూరియస్ గై. వరకు యాక్టర్స్ కూడా ఓకే ఇలా కాదు అలా ఉండాలి, ఇలా కాదు ఇలా ఉండాలి సినిమా అనుకుంటూ ఉంటారు. హీరోగా ఉండాలి, నేను ఇందాక అనుకున్నట్టు ఇంట్రడక్షన్ ఫైట్స్ ఆర్ ఇంట్రడక్షన్ సీన్స్ ఇవన్నీ ఉండాలని. బట్ కళ్యాణ్ రామ్ సినిమా ఎప్పుడు వస్తున్నా కూడా దాంట్లో సంథింగ్ ఏదో కొత్తదనం ఉంటుంది. బికాస్ కళ్యాణ్ రామ్ ఎప్పుడు హీరోగా ఉండాలనుకోరు అనిపిస్తుంది, యాక్టర్గా ఉండాలనుకుంటారు. నాకు ఇష్టం అండి, ఐ కాంట్ డూ రొటీన్ స్టఫ్. సమ్టైమ్స్ ఐ మీ నంబర్ అప్పుడప్పుడు ఐ గెట్ బోర్డ్ ఆఫ్ థింగ్స్ వెరీ ఫాస్ట్. ఓకే, ఐ డోంట్ నో. సో ఒక పని చేస్తున్నా సడన్గా ఏంటిది ఇదే చేస్తాను రోజు ఇదేనా, ఐ డోంట్ లైక్ ఈవెన్ మై లైఫ్ రొటీన్ టు బి ద సేమ్. సో దాట్ ఈస్ ద పార్ట్ విచ్ ఐ రియలీ లవ్ అబౌట్ యాక్టింగ్. అండ్ యూ నాట్ దాట్, మన నిజ జీవితంలో అది కాదు, బట్ యూ హ్యావ్ టు పోర్ట్రే సమ్వన్ ఎల్స్. సో దాంట్లో ఇంట్రెస్ట్ లేకోకుండా రొటీన్గా ఉందనుకోండి బోరింగ్ కదా. సో ఆల్వేస్ ట్రై టు డూ సంథింగ్, ఐ ట్రై బేసిక్గా నాకు ఇంట్రెస్ట్ అది. సో ఆ కొత్తదనాన్ని ఎప్పటికప్పుడు మీరు ఆస్వాదిస్తూ మాకు అందిస్తూ ఉంటారు కాబట్టి ఇంత యూనో యంగ్ అండ్ ఎనర్జెటిక్గా ఉంటున్నారా, రోజు రోజుకి గ్లామర్ పెరిగిపోతుంది మీకు, ఏంటి దీని కారణం, దీంట్లో ఉన్న రొమాన్సా లేకపోతే? ఐమ్ సారీ, ఓ మై గాడ్. ఓకే, షీఈస్ బ్లషింగ్. వావ్ సార్, యు మేడ్ ఏ బ్లష్. ఐ యామ్ ఎంజాయింగ్ దిస్ సీన్ రైట్ నౌ. ఓ మై గాడ్, యు ఆర్ ఆల్సో బ్లషింగ్. వాట్ ఇస్ ఇట్? ఐ యామ్ బ్లషింగ్. వాట్ ఇస్ హ్యాపెనింగ్? లైక్ వావ్, ఇట్స్ జస్ట్ మై వర్కౌట్స్ అండి. పొద్దున్నే లేచి ఈట్ హెల్తీ ఫుడ్, దట్స్ వాట్ ఐ హావ్ లెర్న్ రీసెంట్లీ. ఈట్ హెల్తీ ఫుడ్, స్టే హ్యాపీ. చాలా చాలా కంట్రోల్ చేసుకుని అది పక్కకు పెట్టి ఆయన ఒక మంచి ఆన్సర్ ఇచ్చారు. అండ్ ఇంకో మాట కూడా విన్నాము, అంటే బాగా వినిపిస్తుంది ఇదైతే ఈ సినిమాలో, అంటే మీరు రొమాన్స్ లో కింగ్ గా మారారని చెప్పి సినిమా తర్వాత. నేను ఐ కెన్ నెవర్ ఓన్ దాట్ అండి. ఐఎమ్ నెవర్ ఇన్ దాట్ అంటే బికాస్ ఐ నో మై వీక్నెసెస్ అండ్ దట్ ఇస్ ద వీకెస్ట్ లింక్ ఆఫ్ మైన్. But I think in this film, he's definitely overcome that. If that is his weak link, he thinks, he's definitely overcome that. No, I think the director has portrayed in that way, actually.
actually. No, he's definitely pulled out the you know that part of Kalyanaram sir's you know acting ability, but I think Shalini and Kalyanaram sir, they make an amazing pair on screen. Right. They look really nice and it